ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శమని మేదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జయదేపూర్ మండలానికి కొత్తగా మంజూరైన 1065 పెన్షన్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. జగదేపూర్ మండలానికి కొత్తగా మంజూరైన 1065 పెన్షన్లను ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరై ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డితో కలిసి లబ్దిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అర్హులైన వారందరికీ 2016 వికలాంగులకు 3016 రూపాయల పెన్షన్తో పాటు పలు సంక్షేమాలు, అభివృద్ది పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని, ఎవరూ తొందర పడొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఏఎంసీ చైర్మన్ మాదాసి శ్రీనివాస్, ఎంపీపీ బాలేష్ గౌడ్, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ కవిత శ్రీనివాస్ రెడ్డి, డిసిసిబీ చైర్మన్ చిట్టి దేవేంద్ర రెడ్డి, గ్రంథాలయ జిల్లా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, గడా ముత్యం రెడ్డి, ఆర్డీఓ విజయేందర్ రెడ్డి, పిఎస్సిహెచ్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, తహసీల్దార్ సహదేవ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు నరేష్, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, మండల ఫోరం అధ్యక్షులు కావ్య దుర్గయ్య, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, కార్యదర్శి హరిప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. ఈ తెలంగాణ విషయంలో వారు తెలంగాణ వచ్చిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి వారు ముఖ్యమంత్రి అయినాక వారు ఉద్యమం చేసి, పోరాటం చేసి, ఉద్యమం చేసి గ్రామ గ్రామాన్ని తిరిగినప్పుడు మన తెలంగాణ ప్రజలు మొత్తం ఒక సంవత్సరం మనకు ఉపయోగపడలేదు. తర్వాత దురదృష్టవశాత్తు కరోనా రావడం, ఆ కరోనా మూలమే లేక యావత్ ప్రపంచమే కాదు, భారతదేశమే కాదు, ఎంతో తెలంగాణ కూడా ఆర్థికంగా అంతరాపదమైంది. 25 సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పుడు లేకుండా రాష్ట్రాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి రాష్ట్రాలలో కూడా ఇప్పటి వరకు